హాయ్ అండి, వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. మనము ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఎపిసోడ్ లో చూపించాను, అక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయిందని మళ్ళీ నేను ఒక ఎపిసోడ్ చేస్తున్నాను. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కంపోస్ట్ ప్రిపరేషన్, వై వి హ్యావ్ టు డూ ప్రిపేర్ ద కంపోస్ట్. ఫస్ట్ ఇది క్లారిటీ తెచ్చుకుందాం. కంపోస్ట్ ఎందుకు తయారు చేయాలి? ప్రతి ఒక్కరం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని మనం కంపోస్ట్ ప్రిపరేషన్ ఎందుకు చేయాలి అంటే, మన కిచెన్ వేస్ట్, వెట్ వేస్ట్ ఉంటుంది కదా, కిచెన్ వేస్ట్ అంతా కూడా డంప్ యార్డ్లోకి వెళ్ళిపోతే అక్కడ అంతా మళ్ళీ మైక్రోబ్స్ డెవలప్ అయ్యి రకరకాల డిసీజెస్కి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరి ఇంటి చెత్తని వాళ్ళు మినిమైజ్ చేయడమే కాకుండా రీయూజ్ చేయడం. సో మనకి థియాస్ ప్రిన్సిపల్, మన పర్యావరణానికి మనం అంటే బెనిఫిట్ చేయాలి అంటే మన చెత్తని వేస్ట్ మేనేజ్మెంట్లో వస్తుంది మనకి త్రీ ఆర్స్, రెడ్యూస్, రీసైకిల్ ఆర్ రీయూస్. సో మనం ఇప్పుడు రెడ్యూస్ చేస్తాము, ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్లో చెత్తని తగ్గించుకుందాము, రీసైకిల్ చేస్తున్నాము. ఇక్కడ మన వేస్ట్ చెత్తని ఒక న్యూట్రియంట్గా అంటే మొక్కలకి చాలా న్యూట్రిషియస్గా ఉపయోగపడే కంపోస్ట్ తయారీగా మనం రీసైకిల్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రియాస్ ప్రిన్సిపుల్ని, వేస్ట్ మేనేజ్మెంట్ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేయాలి అని మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు నేను ఈసారి ఏంటి అంటే, లాస్ట్ టైం నేను ప్లాస్టిక్ బకెట్లో చేశాను, దిస్ టైం నేను నాకు ఒక కుండ దొరికింది, రంజన్ దొరికింది, ఇందులో నేను చేస్తున్నాను. సో దీనికి హోల్స్ పెట్టుకున్నాను, ఇలా నాకు మా టినాన్స్ ఇచ్చారు, ఇది హోల్స్ చేసి మరీ ఇచ్చారు శ్రీనివాస్ సార్ నాకు, రియల్లీ చాలా థ్యాంక్ యూ సార్. సో ఈ హోల్స్ ఏరోబ్ అంటే ఏరోబియల్ కాంపోస్ట్ ప్రిపరేషన్ అనమాట, అంటే గాలి వెళ్ళి బయటకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కుళ్ళిపోకుండా, ఫౌల్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇందులో ఎలా చేయాలి, ఫస్ట్ స్టెప్ మనం కింద కొన్ని పెంకులు వేసుకోవాలి, అంటే కింద కూడా మనకి హోల్ చేసాము. ఈ పెంకులు వేసిన తర్వాత కొంచెం మట్టి వేస్తున్నాను నేను. సో వీలైతే ప్రీవియస్ది కంపోస్ట్ ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు అది ఇంకా నాది ప్రిపేర్ అవ్వలేదు, లాస్ట్ టైం అయ్యింది అయిపోయింది, ప్లస్ లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించింది అది ఇంకా మాన్యూర్ అవ్వలేదు. సో ఇప్పుడు కొంత మట్టి వేశాను కదా, ఇప్పుడు కొన్ని ఎండు టాకులు వేద్దాం. ఇప్పుడు మనకి వేస్ట్ మేనేజ్మెంట్లో మన కిచెన్ వేస్ట్ ప్లస్ మన గార్డెన్ వేస్ట్ కూడా, అంటే ఎండు టాకులు అన్నీ కూడా ఇవి మనకి యూజ్ అవుతాయి. సో ఇది కార్బన్స్ అన్నమాట, ఇవి బ్రౌన్స్ అంటాం మనం. సో ఈ ఎండు టాకులు వేస్తున్నాను, ఇవన్నీ కూడా మా ఇంటి చుట్టూ ఇంట్లో మా గార్డెన్లో ఇవన్నీ కూడా. సో ఎంత, చాలామంది డౌట్స్ అడిగారు, ఎంత ఎండు టాకులకి ఎంత కిచెన్ వేస్ట్ వేయాలి, సో ప్రపోర్షన్ ఏంటి అంటే, టూ ప్రపోర్షన్స్ కిచెన్ వేస్ట్ ఉంటే 1 ప్రపోర్షన్ మనం కార్బన్స్ వేయాలి, ఎండు టాకులు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ కిచెన్ వేస్ట్ అనుకోండి, 1/2 కేజీ మనం ఎండు టాకులు వేయాలి. సో నేను ఎండు టాకులు కొన్ని వేశాను, ఇప్పుడు నేను జస్ట్ 2 డేస్ కిచెన్ వేస్ట్ 1/2 బకెట్ అయింది. రియల్లీ ఇంతకుముందు ఇదంతా కూడా మనం చెత్తలో పారేసే వాళ్ళం కదా అనిపిస్తుంది. సో నేను ఈ వేస్ట్ అంతా కూడా ఇందులోకి వేస్తున్నాను. సో పల్లీల కొట్టు, కర్బూజకాయ ముక్కలు, మిగిలిపోయిన కొంచెం అన్నము, కూర, ఆకుకూరల కట్టలు, సో ఇవన్నీ కూడా మనం ఏది వేస్ట్ పోదు. అసలు ఎంత మ్యాజిక్ అయిపోతుంది, మిరాకిల్ జరుగుతుందండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది మళ్ళీ మొత్తం మట్టిలాగా అయిపోతుంది కంపోస్ట్. ఒక మన వాటర్ మెలన్ అవి పొట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం చిన్నగా కట్ చేసుకొని మనం వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఇంకొన్ని ఎండు టాకులు వేస్తున్నాను. సో ఇది కలపడానికి కూడా నేను ఉడెన్ స్పూనే తీసుకున్నాను, అలా పర్టికులర్లీ ఉడెన్ స్పూనే తీసుకోవాలని ఏం లేదు, బట్ చాలా సింపుల్, కొంచెం కావాల్సింది పేషెన్స్ అంతే. చాలా మంది నాకు టైం లేదు అంటారండి, బట్
నేనైతే అది చెప్పను ఆమె ఎంప్లాయీ అయినప్పటికీ కూడా నాకు చాలా రోల్స్ ఉంటాయి మదర్ రోల్ టీచర్ రోల్ ఒక సైకాలజిస్ట్ రోల్ సోషల్ యాక్టివిస్ట్ ఇవన్నింటిలో కూడా అగైన్ ఐ విల్ క్రియేట్ దట్ టైం సో మనం చేయాలి ఇది మన బాధ్యత ఈ కంపోస్ట్ మళ్ళీ చిన్న చిన్న మొక్కలు పెట్టుకొని ఇంట్లో కుండీలలోనే కూరగాయలు పండించుకోవచ్చు అట్లీస్ట్ మనం వీక్ లో 2 డేస్ అన్న మన ఇంటి కూరగాయలు మనం మన చేతితో తయారు చేసుకున్న మాన్యూర్ ని వేస్తూ ఎంత బాగుంటుందండి ఆ ఫీలింగ్ ఎంత బాగుంటది కదా సో మళ్ళీ కొంచెమే మట్టి వేశాను ఇప్పుడు నేను లాస్ట్ టైం నేను మీకు డికంపోజ్ ఎర్లీగా కావడానికి అంటే ప్రాసెస్ డికంపోజిషన్ ప్రాసెస్ తొందరగా కావడానికి పుల్లటి పెరుగుపోయొచ్చు మజ్జిగ గాని పెరుగుపోయొచ్చు ఇప్పుడు నేను ఇంకా ఇది ఒక లిక్విడ్ డికంపోజ్డ్ లిక్విడ్ అన్నమాట సొల్యూషన్ అంటామో ఇది నాకు ఈ కంపోస్ట్ కి ఇన్స్పిరేషన్ చిదానంద కుమారి కేవి ప్రతాప్ గారు ఇక్కడ మంచిర్యాలలో వాళ్ళు ఇది తయారు చేస్తారు వాళ్ళ ఫామ్ లో సో దాన్ని నాకు వాళ్ళు ఇచ్చారు సో నేను దీన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాను ఇది తయారు చేసి ఈ నెక్స్ట్ టైం ఈ డికంపోజ్ సొల్యూషన్ ఎలా తయారు చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇది ఒక స్పూన్ కి 10 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ యాడ్ చేయకూడదు ఈ సొల్యూషన్ ని మనం జస్ట్ మన బాగా పోయకుండా ఈ చెత్తని అలా తడిసినట్టుగా పోసుకొని ఈ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీనే సో ఇప్పుడు బాగా మనం కలుపుకుందాం సో మళ్ళీ ఒకసారి చెప్తాను ప్రిపరేషన్ కాంపోస్ట్ ప్రిపరేషన్ ఇస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు కాంపోస్ట్ ప్రిపరేషన్ తయారు చేయాలి అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల సాయిల్ అంతా కూడా పాడైపోతుంది మనకి ఆ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మనకి రకరకాల డిసీజెస్ రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి తెలిసి కూడా మనం ఏం చేయలేక వాడుతున్నాము కొంత ఇది ఇలా అన్ని అలా మరి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అయినయే తినగలుగుతామా అంటే తినలేకపోవచ్చు ఎంత వీలైతే అంత మనం చేయొచ్చు అవకాశం ఉంది సో ఇదండి బాగా కలుపుకొని అయితే మళ్ళీ ఇప్పుడు కొంచెం పైన మట్టి వేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మన కిచెన్ వేస్ట్ వేసేసి మళ్ళీ పైన ఎండు టాకులు వేసేసి కొంచెం డికంపోజ్ లిక్విడ్ యాడ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవాలి అయితే దీన్ని ఒక స్టాండ్ మీద పెట్టేసినాం అనుకోండి కిందకి కొంచెం అది కంపోస్ట్ టీ అంటారు దాన్ని ఆ లిక్విడ్ వస్తుంది బ్లాక్ గా వస్తుంది అది కూడా చెట్లకి చాలా మంచిది అది చాలా ఇష్టపడతాయి చెట్లు అది సో ఇదండి కాంపోస్ట్ ప్రిపరేషన్ మనం కిచెన్ వేస్ట్ 1:1 అంటే రెండు పాల కిచెన్ వేస్ట్ ఉంటే ఒక్క పాలు ఎండు టాకులు వేస్తాం కొంచెం ఈ డికంపోజ్ సొల్యూషన్ మాకు లేదు అనుకుంటే యు డోంట్ వరీ యు నీడ్ నాట్ టు వరీ మీరు పుల్లటి మజ్జిగ కానీ పుల్లటి పెరుగు కానీ వేసుకుంటే ఫస్ట్ టైం ఒక్కసారి సో ఇది ఉంది కాబట్టి ఎవ్రీ టైం యాడ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు సో ఇది మన కాంపోస్ట్ ప్రిపరేషన్ ఇది మాకు కుండ లేదు అంటే ప్లాస్టిక్ బకెట్ లో హోల్స్ చేసుకొని చేసుకోవచ్చు కావాల్సింది కొంచెం పేషెన్స్ అంతే సో ఇది ఇట్స్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరందరూ కూడా చేస్తారని నా ఇది నేను ఛాలెంజ్ విసురుతున్నాను లాస్ట్ టైం కూడా ఛాలెంజ్ చేశాను నా సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి నా ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్లీజ్ యాక్సెప్ట్ మై ఛాలెంజ్ కంపోస్ట్ ప్రిపేర్ మన ఇంటి కిచెన్ వేస్ట్ ని మనం మేనేజ్ చేసుకుందాం రీసైకిల్ చేసుకుందాం కంపటి కూరగాయలు పండించుకొని వండుకొని తిందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్